Hi, this is Sai Kiran Ram. For interesting videos, please do subscribe to Sruji Shiny. అందరికీ నా పేరు సృజిత. మీరు చూస్తున్నారు సృజి షైనీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు మన వీడియోలో నేను మా ఇంటి దగ్గర నుంచి తిరుమలకి ఎలా రీచ్ అయ్యాను, సో మధ్యలో రేణిగుంటలో ఎందుకు దిగానో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడైతే థర్స్డే మార్నింగ్ 7 AM నేను మా ఊర్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా అయితే బస్ రాలేదు, సో నాకు ట్రైన్ మిస్ అవుతుందని చెప్పి నేను ఆటోలో ఒంగోలుకి వెళ్తున్నాను అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే హైవేస్ రోడ్స్ ఉన్నప్పుడు ఆటో అనేది ప్రిఫర్ చేయకండి ఫ్రెండ్స్, సేఫ్ జర్నీ కాదు. బట్ నాకైతే ట్రైన్ మిస్ అవుతుందని ఎక్కుతున్నాను అనమాట, యాక్చువల్లీ నాకైతే ఇష్టం లేదు. సో ఒంగోలు బైపాస్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అగైన్ రైల్వే స్టేషన్కి ఇంకో ఆటోలో ఎక్కాను. నేనైతే ట్రైన్ మిస్ అవుతాను అనుకున్నాను, బట్ ఎగ్జాక్ట్లీ 2-3 మినిట్స్ ముందే వచ్చేసాను అనమాట. సో రిజర్వేషన్ అనేది చేసుకోలేదు, ఎందుకంటే టైమింగ్ సెట్ అవుతుందా మా ఊరు నుంచి రైల్వే స్టేషన్కి అని చెప్పి చేసుకోలేదు ఈసారి. సో రిజర్వేషన్ చేసుకోకుండా నేను రైల్వే స్టేషన్లో టికెట్ అనేది తీసుకున్నాను. అక్కడ 80 రూపీస్ అనేది తీసుకున్నారు. మనం రిజర్వేషన్ చేసుకుంటే 110 రూపీస్ అనమాట సీట్ గ్యారంటీ. సో నాకైతే లక్కీలీ సీట్ దొరికింది. 80 రూపీస్తో నేను ఒంగోలు నుంచి నెల్లూరుకి రీచ్ అయిపోతున్నాను. అండ్ బస్ జర్నీ చూసుకుంటే మీరు బస్ ఛార్జెస్ 200 అబోవ్ ఉంటాయి నెల్లూరుకి. అండ్ నాకైతే ఆ బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ నేను జర్నీని ఎంజాయ్ చేయాలి అంటే నాకు ట్రైన్ జర్నీయే ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే నెల్లూరు అనేది రీచ్ అయిపోయాము. ఈ పెన్నా నదిని మీరు అందరు చూసే ఉంటారు, నెల్లూరు పీపుల్ ఎవరైతే ఉన్నారో. అండ్ రీసెంట్గా మనకి కొన్ని మంత్స్ బ్యాక్ బాగా వర్షాలు పడ్డాయి కదా, సో అప్పుడైతే టీవీలో చాలా బాగా చెప్పారు, బాగా వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఇసుకే ఉందన్నమాట, వాటర్ అనేది చాలా తక్కువ శాతంలో ఉంది. సో నెల్లూరు అయితే రీచ్ అయిపోయాము. నెల్లూరు రీచ్ అయిన తర్వాత బ్యాక్ రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్కి నేను వెళ్ళాలి. అక్కడనే తిరుపతి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో నాకైతే అక్కడ ఆటో ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. సో నాకు నెల్లూరు అంతా బాగా తెలుసు అనమాట, 100 రూపీస్ దానికి ఎవరు ఇవ్వరు అనమాట. కొంచెం ముందుకు వచ్చి షేర్ ఆటోలో ఎక్కితే నాకు 30 రూపీస్కే రైల్వే స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. సో నాకైతే కొంచెం సేవ్ అయింది జర్నీ అనేది ఇక్కడ. అండ్ ఇక్కడైతే ఆయన చేంజ్ అడిగారని చెప్పి మనీ ఇచ్చాను, వీడియో అనేది అలా రన్నింగ్లో ఉండిపోయింది. సో ఇప్పుడైతే మనం ఆర్టీసీ బస్టాండ్కి వెళ్తున్నాం నెల్లూరులో. ఆర్టీసీ బస్టాండ్ రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే తిరుపతికి వెళ్ళే బస్సెస్ ఇక్కడ సపరేట్గా ఉంటాయి. సో అక్కడ టికెట్ ప్రైసెస్ అయితే చాలా పెంచేశారు రీసెంట్గా. ఇప్పుడైతే నెల్లూరు నుంచి మనకి తిరుపతికి డీలక్స్ బస్సులో 240 రూపీస్ అనమాట నాన్ స్టాప్ బస్. సో నార్మల్ నాన్ స్టాప్ అయితే మనకి 190 రూపీస్, దీంట్లో వెళ్తే 240 అనమాట. నాకు ఇది అవైలబుల్గా ఉందని ఇది ఎక్కాను. సో ఇక్కడైతే రేణిగుంట వచ్చేసింది. ఆ టర్నింగ్ ముందుకెళ్తే తిరుపతి, ఇక్కడైతే రేణిగుంట. ఈలోపు మా డాడీ మా ఊర్లో ఏదో ధర్నా జరుగుతుంది, స్కూల్ రిలేటెడ్ పిల్లలు ధర్నా చేస్తున్నారు అంటే ఆ వీడియో నాకు వాట్సాప్లో సెండ్ చేశారు. మీ అందరితో ఈ వీడియో కూడా షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళ క్లాసెస్ రిలేటెడ్ ఏదో ఇష్యూ ఉందని చెప్పి ఇలా ధర్నా చేశారనమాట. అండ్ ఇక్కడైతే రేణిగుంట రీచ్ అయిన తర్వాత మంచి షాప్స్ అక్కడ నాకు ఒక్కటి కూడా కనిపించలేదు. ఇంకా అక్కడ ఏదో సోడాది ఆ షాప్ ఉంటే అక్కడ కాసేపు కూర్చొని ఆమెతో మాట్లాడి, అండ్ తర్వాత ధనేష్ వచ్చాడు 3 ఆ టైంలో.
అండ్ నెక్స్ట్ నేను దనేషు స్కూటీ తీసుకొని ఇంకా రేణుగుంటని అలా చిల్లౌట్ అవ్వాలని చెప్పి అలా తిరిగామన్నమాట. అండ్ దనేష్ నాకు అన్నీ చూపిస్తూ ఉన్నాడు, బస్ స్టాండ్ ఇక్కడ అండ్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరే అన్నమాట, పక్క పక్కనే ఒక గోడే తేడా. సో ఇక్కడైతే కనికా పరమేశ్వర గుడి ఉంది అండ్ ఇక్కడ బిల్డింగ్స్ అండ్ వాళ్ళు రూమ్ సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ సెర్చ్ చేసాం అండ్ చాలా దూరం వెళ్ళాము అని చెప్పి అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక హోటల్ ఉంది అని చెప్పి, సో ఇక్కడైతే ఫేమస్ బేకరీ, బాగా బిజినెస్ జరుగుతుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పాడు, అందుకని ఇక్కడికి వచ్చాము. అండ్ బాగా చల్లగా ఏదో ఒకటి తాగాలనిపించింది అందుకని బాదం పాలు తాగామన్నమాట. అండ్ దనేష్ రూమ్కి మళ్ళీ వచ్చేసి ఇక్కడ స్కూటీ అనేది పెట్టేసి ఆ ఇద్దరం భోంచేసాము, ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి రేణుగుంట నుంచి ఇక్కడికి తిరుపతికి మళ్ళీ ఆటో ఎక్కామన్నమాట. పర్ పర్సన్ 20 రూపీస్ అయ్యాయి, సో టోటల్ ఇద్దరికి 40 రూపీస్ రేణుగుంట టు తిరుపతి. బస్సులో మాత్రం నేను తిరుపతికే టికెట్ తీసుకున్నా డైరెక్ట్ మనకి, బట్ నేను మా తమ్ముడు కోసం రేణుగుంటలో దిగానన్నమాట. అండ్ అగైన్ ఇక్కడ తిరుపతిలో మళ్ళీ మనం అలిపిరి స్టెప్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడైతే షేర్ ఆటోలో మనకి ఒక్కరికి 30 రూపీస్ తీసుకున్నారు. ఈ ప్రైజెస్ కూడా నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే తిరుపతి గురించి కొంచెం ఐడియా ఉండాలి, సో ఎప్పుడు వెళ్ళని వాళ్ళు కూడా ఒక ఐడియా రావాలి అని చెప్పి నేను ఇలా ప్రైజెస్ చెప్తున్నాను, ఓకేనా? సో ఇక్కడైతే మేము అలిపిరి స్టెప్స్కి ఆటోలో వెళ్తున్నామన్నమాట. సో ఫ్రెండ్స్, అల్పిరి స్టెప్స్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఓకేనా? బాయ్. కొండగాలితో